చదువుకు దూరమైన చిన్నారులను పాఠశాలల్లో చేర్పించటంతో పాటు సర్కారు బడుల్లో విద్యార్థులను పెంచేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది జూన్ మూడు నుంచి పదిహేడు వరకు పండగ వాతావరణం ప్రతిబింబించేలా ఆచార్య జయశంకర్ బడిబాటా కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది బడిబాటా లక్ష్యాలు నిర్వహణ తీరుపై విధి విధానాలు వివరిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ దేవసేన ఉత్తర్వులు పంపించారు ఈ నెల ముప్పై ఒకటిలోగా జిల్లా కలెక్టర్లు బడిబాట సమన్వయ సమావేశాలు నిర్వహించి కార్యక్రమాలను ప్రణాళిక చేస్తారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలను ఆ సమావేశాలకు ఆహ్వానిస్తారు జూన్ ఒకటిన మండల గ్రామస్థాయి సమావేశాలు జరుగుతాయి జూన్ మూడు నుంచి తొమ్మిది వరకు ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు వరకు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాఠశాల యాజమాన్య కమిటీలు ఇంటింటికీ తిరిగి చిన్నారులు తల్లిదండ్రులను కలిసేలా ప్రణాళిక సిద్ధం చేశారు బాల కార్మికులు ప్రత్యేక అవసరాలున్న పిల్లలను గుర్తించి బడిలో చేర్పిస్తారు ప్రభుత్వ పాఠశాలల్లో సరిగా చదువు చెప్పరని వసతులు ఉండవన్న భావనను తొలగించాలని నిర్ణయించారు ఆంగ్ల మాధ్యమం డిజిటల్ తరగతులు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం ఉచిత పుస్తకాలు రెండు జతల యూనిఫామ్ ఇస్తున్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు పాఠశాల ప్రత్యేకతలు సాధించిన విజయాల ను వివరిస్తూ కరపత్రాలు ముద్రించి పంపిణీ చేయనున్నారు బడులు తెరిచాక జూన్ పన్నెండు నుంచి పదిహేడు వరకు వివిధ కార్యక్రమాలకు ప్రణాళిక చేశారు జూన్ పన్నెండున మన ఊరు మనబడి మనబస్తీ మనబడి పేరిట కార్యక్రమం నిర్వహించనున్నారు పాఠశాలలకు రంగులు వేసి పండగ వాతావరణం కల్పించి బడుల్లో పెరిగిన సదుపాయాలపై విద్యార్థులు తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు జూన్ ఎనిమిదిన తొలిమెట్టు కార్యక్రమాన్ని తల్లిదండ్రులకు వివరిస్తారు జూన్ పద్నాలుగున పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యాసం బాలసభ నిర్వహిస్తారు జూన్ పదిహేనున ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పిస్తారు జూన్ పదహారున బడుల్లో ప్రవేశపెట్టిన ఆంగ్ల మాధ్యమం బోధనా సదుపాయాలు రెండు భాషల్లో ముద్రించిన పాఠ్యపుస్తకాలపై తల్లిదండ్రులు అవగాహన పెంచుతారు జూన్ పదిహేడున బాలికల విద్యపై ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తారు